ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9:7. సహోదరి సహోదరులారా, ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవ దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి యెహోవ సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవ ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము అని. ప్రియులారా, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి, లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి అని. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభూ దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్న నేడు నిరంతరం నీవు ఒక్కటే రీతిగా ఉన్నావు గనుక స్తోత్రములు తండ్రి. మేము నీ రాకడ కొరకు కనిపెట్టుకొని సిద్ధపాటు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేముండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.